నేనేమంటానంటే ఇదంతా కథ ఏంటంటే తమరు కాంగ్రెస్తో లాలుచి పడుతున్నారు. అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అనేది బయటకు వచ్చింది. ఈ లోపల కేంద్రం ఎక్కడ కన్నెరజాస్తో నీ పాపాలన్నీ ఉన్నాయి కోర్టుల ముందు, ఈడీల ముందు, సిబిఐ ముందు అని చెప్పేసి ఇదొక నాటకం. ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, ఆమె నీ సొంత చెల్లికే పరిమితం కాదు, కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్తో నాకు వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని చెప్పుకునేదానికి ఈ లెటర్ కూడా ఒక నాటకం ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. అల్టిమేట్గా నేనేమంటానంటే ప్రభుత్వాన్ని కూడా ఒకసారి పరిశీలించమంటున్నా. ఎందుకు 15 వరకు, 2009 నుంచి 15 వరకు ప్రారంభించని పరిశ్రమకి ఎందుకు అట్నే కొనసాగించాలా? నెంబర్ వన్. నెంబర్ టూ, 30 ఇయర్స్ది 50 ఇయర్స్ లీజ్ ఎందుకు చేయాలా? ఎందుకు దాన్ని రివర్ట్ చేయకూడదు అనని కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయంగా జరుగుతున్నాను. నేనేమి ఇది వాళ్ళ మీద కక్షతో కాదు. 30 ఇయర్స్ది 50 ఇయర్స్ ఎందుకు చేయాలా? 6 ఇయర్స్ ప్రారంభంగానే పరిశ్రమకి ప్రజల సొత్తు ఎందుకు ధారాదత్తం చేయాలా? అసలు చట్టం ఏంటంటే అసలు 2-3 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ చట్టం ఏదైనా ఒక పరిశ్రమ కేటాయిస్తే 2 ఏళ్లలో పూర్తి చేయాలా, కాకపోతే ఏదైనా 6 మంత్స్ ఎక్స్టెన్ ఎందుకు ఉండాలా? అది ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? రెండోది, జగన్మోహన్ రెడ్డికి ఊరికే ఒక సలహా ఇస్తుండ, ఒక పని చేస్తాం, సరస్వతి పవర్ 3 భాగాలు చేసేస్తాం, ఒక భాగం నీకు, ఒక భాగం మీ చెల్లికి, ఒక భాగం ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న గ్రామస్తులకి. వాళ్ళదే కదా 1500 ఎకరాలు సరస్వతి పవర్ భూములు, ఎవరి? ఆ పేదోళ్ళు. దాన్ని ఈరోజు నువ్వు ఎన్సిఎల్టీ కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలకి తిరిగి ఇవ్వాలననే ఆలోచన ఎందుకు రాదు? కానీ నీ కూల్ సెటిల్మెంట్ అంటే ఒక భాగం నీకు, ఒక భాగం తల్లి చెల్లికి, ఒక భాగం ప్రజలకి. యాక్చువల్గా చట్ట ప్రకారం అయితే దాన్ని క్యాన్సిల్ చేయాలి. మా నాయకుడు కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే 6 ఇయర్స్ నువ్వు స్టార్ట్ కాకుండా పోవటం నెంబర్ వన్, నెంబర్ టూ 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ చేయటం, ఎన్ని వైలేషన్సే. అందుకని పా నువ్వు 1/3 సరెండర్ ఈ ప్రజలకి ఇవ్వు, బహుశా మా ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అయ్యా, ఒక పొలిటీషియన్, అందులో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నాము అని చెప్పేసి ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది. నీ చేష్టలు చూస్తుంటే ప్రజల ఆస్తి కొట్టేయటం కాకుండా, తండ్రిని ఈడీ సిబిఐ కేసుల్లో ఇరికించడం కాకుండా, తల్లి చెల్లికి ఎన్సిఎల్టీలో నోటీస్ ఇచ్చావంటే, అక్కడ నా వయస్ వివేకాందరెడ్డిది ఆ అమ్మాయితో ఈరోజు ఇంకా నీ వివాదం కొనసాగుతుందంటే, ఇది మన నీ మానవత్వం నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను అయ్యా, ఇంకొక మీటింగ్లో పోతే నా చెల్లి, నా తల్లి, మా అన్న, మా నాన్న, అయ్యా మేము వినలేకపోతున్నాం. నీకు తల్లి చెల్లి నీ దూరం, ఇప్పుడు ఒక మాట, తల్లికి 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా అందరినీ సమానంగా చూసుకుంటుంది. కానీ ఈరోజు విజయమ్మ నీ చేష్టలు, నీ క్రూరమైన చేష్టలు భరించలేక చెల్లి వైపు, కూతురు వైపు మొగ్గింది, కొడుకుని కాదని. ఒక తల్లి 2 బిడ్డల్లో 1 బిడ్డ వైపు, ఇప్పుడు పాలిటిక్స్ వదిలేస్తాం, నీ కన్న తల్లి, దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ క్రూరత్వం ఏమిటో, నీ మోసం ఏమిటో అర్థమైపోతుంది. అందుకని ఇప్పటికైనా కొంచెమైనా నువ్వు జీవితకాలం నువ్వు చేసిన పాపాలు పోవు, 10 జన్మలకైనా పోవు, అన్ని దుర్మార్గాలు మీరు చేసుండవు నువ్వు. అందుకని ఇప్పుడు వాసిరెడ్డి పద్మ నీ చెల్లె, ఇంకో చెల్లి ఏడిపిందిగా, ఇప్పుడు చెప్పింది కదా నీ సంగతి, నీ దుర్మార్గాల గురించి చెప్పింది కదా వాసిరెడ్డి పద్మ గారు. అటువంటి వాళ్ళు ఎంతోమంది నేను వదిలిపెట్టేస్తున్నారు, నీ పార్టీని వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే క్షమించరాని తప్పులు పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, ప్రభుత్వంలోకి వస్తాం, దూరంగా ఉంటాం. మేము 10 ఏళ్ళు ఉన్నాం, 2004 నుంచి 14 దాకా ఉన్నాం,
అట్టని చెప్పి పార్టీలు వదిలేయలేదు, పార్టీని ఇబ్బంది పెట్టలేదు, పార్టీకి అప్రతిష్ట తేలేదు. మా నాయకులు గెలిచినా ఓడినా జనం కోసం బతికాం. నీ మాదిరిగా ధనం కోసం, నువ్వు ధనం కోసం బతికేవాడివి, మా నాయకులు జనం కోసం బతికేవాళ్ళు. అది తేడా.